హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్. నేను మీ మనోజ. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేసినట్లయితే నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇడ్లీ బ్యాటర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూపిస్తాను. చూసారా ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా మెత్తగా వచ్చాయో? ఈ విధంగా రావాలంటే ఇడ్లీ బ్యాటర్ని మనము ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా ఒక కప్పు మినపగుండ్లను తీసుకున్నాను. ఒక కప్పు మినపగుండ్లకి నేను 3 కప్పులు ఇడ్లీ రవ్వని యాడ్ చేశాను అన్నమాట. ఒక కప్పు మినపగుండ్లకి ఎన్ని కప్పులు తీసుకున్నానంటే 3 కప్పులు ఇడ్లీ రవ్వను తీసుకున్నాను. అందులో కొద్దిగా మెంతులు వేశాను. మెంతులు వేసి 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మినపగుండ్లని మరియు ఇడ్లీ రవ్వను కూడా క్లీన్ చేసుకొని వాటర్ వేసి ఒక 6 అవర్స్ వాటిని బాగా నానబెట్టాలి. 6 అవర్స్ నానిన తర్వాత చూసారా 6 అవర్స్ తర్వాత ఎంత బాగా నానిపోయాయో. ఇవి నానిపోయిన తర్వాత వీటిని మరీ ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే ఇడ్లీ బ్యాటర్ కదా, కొంచెం థిక్గానే ఉంటుంది. మనం వాటర్ యాడ్ చేయకుండా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇందులో కొద్దిగా నేను అటుకులు కానీ మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, మార్నింగ్ వండింది ఈవినింగ్ మిగిలిపోతుంది కదా, కొంచెం ఆ అన్నం కానీ మరమరాలు కానీ వేసుకోవచ్చు. అయితే నేను అన్నంని యాడ్ చేస్తున్నాను, కొంచెమే వేసానన్నమాట. కొంచెం అన్నంని యాడ్ చేసి మిక్సీ పట్టాను. ఇదే విధంగా 2వసారి కూడా అందులో కొద్దిగా రైస్ని యాడ్ చేసి మిక్సీ పట్టేశాను. ఆ బ్యాటర్ రెడీ అయిపోయింది. తరువాత ఇడ్లీ రవ్వను శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ముద్దలుగా చేసుకొని వాటర్ మొత్తం పిండేసి ముద్దలుగా చేసుకొని మనం పిండిలో వేసేసుకోవాలి. వేసుకొని దీని అంతటినీ కూడా నీట్గా శుభ్రంగా కలిపేసుకోవాలి. బాగా కలిసే విధంగా మినపపిండి అండ్ ఇడ్లీ రవ్వ ఈ రెండు బాగా కలిసే విధంగా చూసారే విధంగా కలుపుతున్నానో, అలాగే ఒక గరిటెతో మొత్తాన్ని బాగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని ఒక 6 అవర్స్ నాననివ్వాలి. చూసారా 6 అవర్స్ తర్వాత ఏ విధంగా పొంగిందో ఇది. ఇది పొంగిన తర్వాత దీనిలో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత ఇడ్లీ పాత్రలు తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి పాత్రలన్నింటికి ఈ విధంగా కొంచెంగా అన్ని పాత్రలకి రాసుకున్న తర్వాత ఒక గరిటెతో ఈ పాత్రల్లోకి ఇడ్లీ పిండిని తీసుకోవాలి. ఈ విధంగా అన్ని పాత్రల్లోకి ఇడ్లీ పిండిని తీసేసుకొని ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని అల్యూమినియం పాత్రలో అడుగు నల్లగా అయిపోతాయి కదా, అలా అవ్వకుండా కొద్దిగా నిమ్మరసం పిండేసి ఆ పిండిన 1/2 లెమన్ ఉంది కదా అందులోనే వేసేసాను. నేను వేసేసి ఈ విధంగా చేస్తే పాత్రల అడుగు మరీ నల్లగా అయిపోకుండా ఉంటుంది. దీనిని ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం. 15 మినిట్స్ సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత చూస్తే ఇడ్లీ రెడీ అయిపోయాయి. చూసారా, వీటిని తీసుకొని హాట్ బాక్స్లోకి సర్వ్ చేసేసుకుందాం. హాట్ బాక్స్లోకి 1 టీ స్పూన్ తీసుకొని హాట్ బాక్స్లో వేసేసాను. అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో ఉండే ఇడ్లీ రెడీ అయిపోయాయి. చాలా స్మూత్గా పఫీగా కూడా ఉంటాయన్నమాట. చాలా చాలా బాగుంటాయి. ఇట్లా ఈ విధంగానే అన్నీ రెడీ చేసుకున్నాను. చూసారు కదా ఆ రెండింటి ఆ ఇడ్లీని ఇరిపినప్పుడు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇడ్లీలను పల్లి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.